హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ హెల్తీ అండి. అంటే మనము మన బాడీలో ఏ డిసీజ్ లేకుండా మన ఆర్గన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయి అనేదాన్ని మనం హెల్త్ అని అనుకోవచ్చు. ఫిట్నెస్ అంటే ఫిట్ అంటే ఏంటి? ఫిట్ అంటే మనము మనకి మన లైఫ్ స్టైల్కి సంబంధించిన డైలీ టాస్క్స్ని అంటే డైలీ పనుల్ని మనం అలసి ఏమాత్రం అలసిపోకుండా సులువుగా చేయగలిగేదాన్ని మనం ఫిట్ అంటాం. ఓకే, ఫిట్నెస్ లెవెల్ అనేది మన లైఫ్ స్టైల్ బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్కి అంత ఫిట్నెస్ లెవెల్ మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, బట్ యూజువల్గా అవసరమా అంటే మేబీ అవసరం లేకపోవచ్చు మీకంతా. సో ఫిట్ అనేది అది టోటల్గా మీ లెవెల్ ఆఫ్ చాయిస్ అన్నమాట. మీరు ఎంత ఫిట్ ఉండాలనుకుంటున్నారో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ రెండు ప్యారలల్గా జరగాలండి. ఉట్టి హెల్తీగా ఉంటే సరిపోదు. మీరు ఎంత హెల్తీగా ఉన్నా మీరు ఫిట్ లేకపోతే, మీ డైలీ టాస్క్ మీరు సరిగ్గా చేయలేకపోతే అది దానికి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. చాలామందిని ఏం చేస్తామంటే, ఓకే నేను హెల్తీగా ఉన్నాను కదా, ఇప్పుడు నాకు ఎక్సర్సైజ్ చేసే అవసరం ఏముంది, నాకు ఫిట్నెస్ ఏం అవసరం ఉంది అని అనుకుంటారు. కానీ ఫిట్నెస్ అనేది చాలా అవసరం అండి. ఫిట్నెస్ అనగానే మనము చాలా చేయొచ్చు మన బాడీ ఫిట్గా ఉంచుకోవడానికి. మనం డైలీ వేరే మనకి ఇష్టమున్న స్పోర్ట్ ఆడొచ్చు, లైక్ హాబీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్న ప్లేస్లో చాలామంది బ్యాడ్మింటన్ ఆర్ షటిల్ ఆడడానికి వస్తారు. సో అట్లా మీరు వేరే ఏమన్నా మీ ఇష్టమైన స్పోర్ట్ యాక్టివిటీ తీసుకోవచ్చు, లేదా మీరు రన్నింగ్కి వెళ్ళొచ్చు, లేదా జిమ్కి వెళ్ళొచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్ చేయొచ్చు. ఓకే, సో ఫిట్నెస్ అనగానే చాలామంది ఒక పర్సెప్షన్ జిమ్కి వెళ్ళడం, హై ప్రోటీన్ షేక్స్ తాగడం అనేది కాదు. దట్స్ అ డిఫరెంట్ లెవెల్. మీరు అలా చేయడం మీకు ఇష్టమైతే మీరు చేయండి, బట్ మినిమం ఫిట్నెస్ అంటే మనం ఇలా చేయొచ్చు. సో డైలీ మనం 30 to 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి ఇవ్వాలండి. లేకపోతే దాని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఫిట్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే, ఓకే మార్నింగ్ లేచి ఓ హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే సరిపోద్ది కదా అని అంటారు. వెల్, వాకింగ్ అనేది మీరు ఎక్సర్సైజ్గా కన్సిడర్ చేయవచ్చు అండి. ఎప్పుడైతే మీకు కొన్ని ఫిజికల్గా లైక్ మీకు ఇనబిలిటీస్ ఉన్నాయి, డిసబిలిటీ ఏమైనా ఉంది, ఫిజికల్ డిసబిలిటీ, ఆర్ మీరు అబౌవ్ 65 ఇయర్స్ ఉన్నారంటే మీకు వాకింగ్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ మీరు మీకు మీ బాడీ ఫంక్షన్ అంతా కరెక్ట్గా ఉండి మీరు 65 or 70 కంటే తక్కువగా ఉన్నా అన్నప్పుడు మీరు వేరే యాక్టివిటీస్ చేయడంలో తప్పేం లేదు. అఫ్కోర్స్, మీరు ఇదంతా చేసే ముందు మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అవ్వాలి, సో దట్ మీ నార్మల్ ఫంక్షన్, బాడీలీ ఫంక్షన్ అంతా కరెక్ట్గా ఉందని. సో అప్పుడు ఫంక్షన్ అంతా కరెక్ట్గా ఉంటే మీరు వాకింగ్ అనేది మీ డైలీ పార్ట్ ఆఫ్ రొటీన్ అండి. మీరు ఎంత అనుకున్నా కాదనుకోకుండా మీరు అట్లీస్ట్ 6,000 steps మీరు వేయాల్సిందే. సో అది మీరు కంపల్సరీగా చేయాలి. అది కాకుండా మళ్ళీ మీరు వర్కౌట్ చేయాలి. దట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు మీ ఇష్టమున్న స్పోర్ట్ తీసుకోండి, లేకపోతే జిమ్కి వెళ్ళండి, లేకపోతే మీరు హోమ్ వర్కౌట్స్ చేయొచ్చు. మీకు యూట్యూబ్లోనే చాలా హోమ్ వర్కౌట్ వీడియోస్ దొరుకుతూ ఉంటాయి. సో మీరు అలాంటివి కూడా చేయొచ్చు. ఓకే, సో చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఇప్పుడు నాకేమైంది, నేను డైలీ యాక్టివిటీస్ బాగానే చేస్తున్నాను కదా, నేను ఫిట్గానే ఉన్నాను కదా అని అనుకుంటారు. సో మీరు ఫిట్ లేరు అనడానికి ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఓకే, టూ ఫ్లోర్స్లో మీ ఆఫీస్ ఉంది సెకండ్ ఫ్లోర్లో, లేకపోతే సెకండ్ ఫ్లోర్లో మీ ఇల్లు ఉంది అనుకోండి. మీరు స్టేర్స్ తీసుకునే బదులు మీరు 10 మినిట్స్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీరు ఇనాక్టివ్ ఉన్నట్టు. ఓకే, మీరు లిఫ్ట్లోకి వెళ్ళగానే మీరు ఆ లిఫ్ట్లో ఉన్న వాల్స్కి మీరు లీన్ అవుతున్నట్టు, అంటే వాటి మీద రెస్ట్ తీసుకుంటే మీరు ఫిట్ లేనట్టే. స్టాండప్ మీటింగ్లో మీరు నిల్చోలేకుండా మీరు నిల్చుంటే ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు, లేకుంటే చిరాకు పడుతున్నట్టు ఉంటే మీరు ఫిట్ లేనట్టే. సో ఆర్ ఎల్స్ మీరు యూనో ఇంటి కార్నర్ లేన్లో ఉన్న షాప్కి వెళ్ళాలంటే మీరు స్కూటర్ తీయడం కానీ, మీ బైక్ తీయడం కానీ చేస్తుంటే, లేకపోతే మీరు కార్ తీయడం కానీ చేస్తుంటే మీరు ఫిట్ లేనట్టే. నా ఫిట్ ఉండడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ డైలీ టాస్క్స్ ఏవైతే ఉంటాయి, మీ డైలీ పనులు ఏవైతే ఉంటాయి, అవి మీరు చాలా ఈజీగా ఫినిష్ చేస్తూ ఉంటారు. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వరు. ఓకే, అండ్ కొన్ని చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఉంటాయి విచ్ ఏవైతే మనం యూజువల్గా గమనించాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి,
మీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లైక్ 5 ఇయర్స్ or 6 ఇయర్స్ or 10 ఇయర్స్, వాళ్ళతో మీరు పరిగెత్తుకుంటూ ఓ 5-10 మినిట్స్ ఆడగలిగారు అనుకోండి, ఇంట్లో కానీ పార్క్లో కానీ వాళ్ళతో మీరు ఓ 5-10 మినిట్స్ అదే ఎనర్జీ లెవెల్లో మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగారు అనుకోండి, వాళ్ళ మీద వచ్చే స్మైల్ అది దాన్ని మీరు వెళ్ళగట్టలేరు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, మీరు అది అంత ఈజీగా రాదు, అది మీరు ఫిట్ ఉంటేనే చేయగలుగుతారు. సో ఫిట్గా ఉంటే ఇవన్నీ మీరు నార్మల్గా చేయగలుగుతూ ఉంటే దాంట్లో వచ్చే ఆనందం ఈజ్ యూనో ప్రైస్లెస్. అదొకటి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ లైక్ మీ పిల్లలతో మీరు స్పెండ్ చేసే టైం, ఇవన్నీ మీరు ఎంత డబ్బు ఉన్నా యూ కెన్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. సో దోస్ ఆర్ అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నౌ ఫిట్ ఉండడానికి మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పాను. లైక్ మనం మార్షల్ ఆర్ట్స్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి మనకి, ఈ ఈ ఈ నార్మల్గా చేసే వర్కౌట్స్ కాకుండా మనం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే దాంతో వచ్చే అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది సైంటిస్ట్స్ అసలు మార్షల్ ఆర్ట్స్ వల్ల వచ్చే అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంది, ఏదైతే మనకు వేరే ఫిట్నెస్ యాక్టివిటీ చేస్తే రావు అనే దాని మీద రీసెర్చ్ చేశారు. నేను ఇప్పుడు ఆ కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ 89 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ ఏజ్ వచ్చేసి అరౌండ్ 70 ఇయర్స్, యావరేజ్ ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్. వాళ్ళని 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కంటిన్యూ చేసింది, ఇంకో గ్రూప్ వెయిట్ ట్రైనింగ్ అండ్ వాళ్ళ వేరే స్పోర్ట్ రిలేటెడ్ హాబీస్ లైక్ వాళ్ళు యూజువల్గా ఆడే గేమ్స్ వాళ్ళు కంటిన్యూ చేశారు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. థర్డ్ గ్రూప్ వచ్చేసి వారంకి 2 టైమ్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారు. సో ఆఫ్టర్ 5 మంత్స్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీస్ చాలా పెరిగాయి. అంటే వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు పనిచేసే పద్ధతి కానీ, వాళ్ళు స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు, హ్యాండిల్ చేసే పద్ధతి కానీ అండ్ వాళ్ళ అలర్ట్నెస్ కానీ అటెంటివ్నెస్ కానీ, వీటన్నిటిలో మార్జినల్ డిఫరెన్సెస్ వచ్చాయండి. బాగా అంటే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. వాళ్ళు చాలా ఈ 2 గ్రూప్స్తో కంపేర్ చేస్తే కరాటే ప్రాక్టీస్ చేసిన గ్రూప్ చాలా ఎక్కువగా అండ్ బెటర్గా పర్ఫామ్ చేసింది. సో ఈ రీసెర్చ్ గురించి మీరు ఇంకా ఎక్కువగా చదవాలనుకుంటే 2016 జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ హెల్త్ సైన్స్లో మీరు చదవచ్చు. 2014లో సైంటిస్ట్ 112 మనుషుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ ఏజ్ వచ్చేసి యావరేజ్ అరౌండ్ 40 ఇయర్స్ ఉన్నారు. సో వాళ్ళని తీసుకుని వాళ్ళకు కూడా వీక్లీ 2 డేస్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయించారు. సో ఆఫ్టర్ 6 మంత్స్ తెలిసింది ఏంటంటే, ఒక నార్మల్ ఈ వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు కానీ వేరే స్పోర్ట్ యాక్టివిటీస్ ఆడే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరిగాయి. ఓకే, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది కూడా చేంజ్ అయింది. దీని గురించి మనం ఎక్కువగా చదవాలనుకుంటే 2014 బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్లో మనము ఈ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో దాంట్లో మనం చదువుకోవచ్చు. సో ఈ రిఫరెన్సెస్ ఎందుకు ఇస్తున్నాను నేను మీకు అనంటే, ఇదంతా సైంటిస్ట్ ప్రూవ్ చేశారు మార్షల్ ఆర్ట్స్ ఎంత అడ్వాంటేజెస్ వేరే స్పోర్ట్స్. అండ్ 2009లో 60 పిల్లలను తీసుకొని, ఎవరైతే 15 ఇయర్స్ లోపు ఉన్నారో వాళ్ళకి వీక్లీ 3 టైమ్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయించారు. సో ఈ రీసెర్చ్ కొంచెం డిఫరెంట్. దీంట్లో మెడిసిన్ బాల్ కూడా యూజ్ చేశారు. మెడిసిన్ బాల్ అంటే మీరు చాలా ఎవరైతే జిమ్కి వెళ్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది, నార్మల్ బాల్ లాగా ఉంటుంది కానీ అది వెయిటెడ్ ఉంటుంది. సో యూనో 5 పౌండ్స్ అంటే 2.5 కిలోస్ మెడిసిన్ బాల్ యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 to 12 పౌండ్స్ డంబుల్స్ కూడా యూజ్ చేశారు. అంటే 0.5 నుంచి 6 కేజీ వరకు వెయిట్స్ ఉన్న డంబుల్స్ కూడా యూజ్ చేశారు. సో ఆఫ్టర్ 8 మంత్స్ రీసెర్చ్లో బయటపడింది ఏంటంటే, ఒక నార్మల్ పిల్లల కంటే ఈ పిల్లలు ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ బోన్ డెన్సిటీ నార్మల్ పిల్లల కంటే 30% ఎక్కువ ఉంది అండ్ వాళ్ళ జాయింట్ స్ట్రెంత్ కూడా 30% ఎక్కువ ఉంది అని తెలిసింది. అట్ ద సేమ్ టైం మనకు చాలామంది ఏమనుకుంటామంటే, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ లేకపోతే వెయిట్స్ ఎత్తడం వల్ల పిల్లల హైట్ ఆగిపోయింది అని అనుకుంటాము. బట్ ఈ యూనో ఈ టెస్ట్లో క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటంటే, సైంటిస్ట్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఎక్కడ కూడా వాళ్ళ హైట్ ఆగిపోతున్నట్టు ఆర్ వాళ్ళ హైట్ ఆగే ఛాన్సెస్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా అని
ఆఫ్కోర్స్ దీంట్లో యూజ్ చేసిన వెయిట్ ట్రైనింగ్ టెక్నిక్స్ అవన్నీ లైట్ వెయిట్స్తో చేశారు. బట్ స్టిల్ అంటే మనం పిల్లల్ని అసలు కొంచెం కూడా వెయిట్ ఎత్తనివ్వము. 5 kgs ఎత్తితే కూడా ఓకే పొట్టి వాళ్ళు అయిపోతారు, హైట్ ఆగిపోతుంది అనే ఒక థాట్ మన దగ్గర ఉంది. సో ఈ రీసెర్చ్తో అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ అయింది. 2010లో వాషింగ్టన్లో సైంటిస్ట్ 57 వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని, వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 60 ఇయర్స్ ఉంది, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వీక్లీ 2 డేస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చారు. కరాటే అండ్ టైకోండో ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఆఫ్టర్ 1 ఇయర్ ఏం తెలిసిందంటే వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ ఏదైతే ఉందో, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే వాళ్ళు వాళ్ళకంటే 15 ఇయర్స్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో వాళ్ళు కంపీట్ చేయగలుగుతున్నారు. 2010లో చెస్ రిపబ్లిక్ అనే కంట్రీలో 47 kids సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ 16 ఇయర్స్ బిలో ఉన్నారు. సో ఈ 47 kidsని సెలెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఈ 47 kids ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్స్ నుంచి ఇంటికి ఎక్కువ కంప్లైంట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. కంప్లైంట్స్ లైక్ వేరే పిల్లలతో గొడవలు అవుతున్నాయని, లేకపోతే టీచర్ సరిగ్గా చెప్పట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ వాళ్ళు ఇంటికి క్యారీ చేసుకుని తీసుకొచ్చి వాళ్ళు చాలా మటుకు డిప్రెస్డ్ ఉండేవాళ్ళు. సో సైంటిస్ట్ ఇలాంటి కిడ్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి 8 మంత్స్ వీక్లీ 3 టైమ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 8 మంత్స్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంటికి క్యారీ చేసే ఇష్యూస్, కంప్లైంట్స్ చాలా తగ్గిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న సిచ్యువేషన్స్ గురించి కూడా వాళ్ళు స్ట్రెస్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళ దాంట్లో ఎక్కువ డిసిప్లిన్ ఉండడం స్టార్ట్ ఎక్కువ డిసిప్లిన్ రావడం స్టార్ట్ అయింది. చిన్న చిన్న పనులు కూడా పిల్లలు ఎవరైతే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అది వాళ్ళు సొంతంగా వాళ్ళే చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చెస్ రిపబ్లిక్ సైంటిస్ట్ కనిపెట్టారు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్తో. సో దీంతో మీకు అర్థమవుతుంది దట్ మార్షల్ ఆర్ట్స్ అసలు లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేస్తే మీకు అసలు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనేది. అఫ్కోర్స్ నేను మీకు చెప్పిన ఈ వీడియోలో మొత్తం కరాటే గురించి, టైకోండో గురించి, తైచి గురించే చెప్పాను. ఎందుకంటే రీసెర్చ్ వాటి మీద మోస్ట్లీ జరిగాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చాలా మటుకు ఈ మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ప్రామినెంట్ ఉన్నాయి వరల్డ్లో. సో దట్ డజంట్ మీన్ దట్ వేరే మార్షల్ ఆర్ట్స్తో అడ్వాంటేజెస్ లేవు అని నేను అనట్లేదు. వేరే మార్షల్ ఆర్ట్స్ లైక్ కుంఫు పైన కూడా చాలా రీసెర్చెస్ జరిగాయి అండ్ వాటిపైన కూడా చాలా బెనిఫిట్స్ మనకి చూపించారు. బట్ అవన్నీ అంత రీసెర్చ్ మెటీరియల్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను అదంతా. సో నార్మల్గా గ్రాజువల్గా నేను మీకు బేసిక్గా వన్ ఆఫ్ మేజర్గా ఏమేమైతే కనిపిస్తాయో మీరు ఈజీగా సెర్చ్ చేయగలుగుతారో అలాంటి రీసెర్చ్ మెటీరియల్ నుంచి తీసుకునే నేను మీకు ప్రజెంట్ చేశాను. సో మార్షల్ ఆర్ట్స్ అన్నీ సేమే, అన్నీ ఈక్వలే. జస్ట్ బికాస్ టైకోండో మీద ఆర్ కరాటే మీద తైచి మీద రీసెర్చ్ అయినంత మాత్రాన వేరే మార్షల్ ఆర్ట్స్ మీద అవ్వలేదు అని నేను అనట్లేదు, ఆర్ వేరే మార్షల్ ఆర్ట్స్ తక్కువ అని నేను అనట్లేదు. సో మార్షల్ ఆర్ట్ యాజ్ అ సిస్టమ్ మనకి హోల్గా లైఫ్ స్టైల్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ బెనిఫిట్స్ అన్నీ రీసెర్చెస్ మీరు సరిగ్గా మీరు వినుంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళు వీక్లీ 2 times 3 times చేశారు. అండ్ వాళ్ళు 45 ఆ చేసిన ప్రతిసారి 45 minutes టు 1 hour చేశారండి, దానికంటే ఎక్కువ చేయలేరు. అది కామన్ టైం, అది మనము ఏ డేలో ఆర్ మన వీక్లో ఈజీగా మనము అది అంత టైం మనం ఈజీగా స్పెండ్ చేయొచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ మనకు ఉన్నప్పుడు ఐ థింక్ మనం మీరు ఒకసారి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా మీరు ఎప్పుడు ఫైట్స్ మార్షల్ ఆర్ట్స్ అనగానే కిక్స్ పంచెస్ అనే కాకుండా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ఒకసారి మనం కన్సిడర్ చేసి చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్గా చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు వాట్సాప్కి మెసేజ్ చేశారు అండ్ కమెంట్స్ కూడా వేశారు దట్ కరాటే వల్ల అండ్ మార్షల్ ఆర్ట్స్ వల్ల యాక్చువల్గా మనకు అడ్వాంటేజెస్ ఏంటి అవి ఒకసారి చెప్పండి, అవి చెప్పండి అని. సో నార్మల్గా మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కరాటే మార్షల్ ఆర్ట్స్ స్కూల్కి వెళ్ళినా బయట బోర్డు పైన రాస్తారు లర్న్ మార్షల్ ఆర్ట్స్ టు ఇంప్రూవ్, లర్న్ సెల్ఫ్ డిఫెన్స్ టు ఇంప్రూవ్ స్ట్రెంగ్త్ అని, టు ఇంప్రూవ్ బ్యాలెన్స్ అని, టు ఇంప్రూవ్ డిసిప్లిన్ అని, టు ఇంప్రూవ్ మెంటల్ అబిలిటీస్ అని చెప్తూ ఉంటారు. సో అలా నేను కూడా చెప్పకుండా యాక్చువల్గా అసలు జరిగిన రీసెర్చ్ ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ ఏమైంది ఆ రీసెర్చ్లో అది నేను మీ ముందర పెడదాం అనుకున్నా. సో మీ ఈ వీడియో మీ కమెంట్స్ బేస్డే నేను తీశాను అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కమెంట్స్ అండి. మీరు ఇలా నాకు వాట్సాప్ నంబర్ చేసుకుంటూ మీరు నాకు
మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మీరు నాకు చెప్తూ ఉంటే అలాంటి వీడియోస్ నేను మీకు తీసుకొస్తూ ఉంటాను ముందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, అండ్ హ్యావ్ అ గుడ్ వన్.